క్రీస్తు రాజు ఛానల్ సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తురాజు ఛానల్ ప్రేక్షకులకు జీవవాక్కు అనే కార్యక్రమానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిత్రులారా, మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభము కలుగును గాక. ఈ పరిశుద్ధ తపస్కాలంలో ఇప్పుడు మనం అందరము కూడా పరిశుద్ధ నాలుగవ శుక్రవారంలో ప్రవేశించి ఉన్నాము. ఈ పరిశుద్ధ తరుణములో మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు అదిగో ఆ కలవరి గిరిలో వేలాడుతూ తండ్రి దేవునికి తన బాధను వ్యక్తం చేస్తున్నారు మిత్రులారా. అదేమనగా, నా దేవా నన్నేల చేయి విడిచి తని పలికిన నా యేసు నా చేయి పట్టుకొనుము. నా దేవా నన్నేల చేయి విడిచి తని పలికిన నా యేసు నా చేయి పట్టుకొనుము. సిలువాల నుండి మాట్లాడు ప్రభువా, నీ మాటలను వినగా వచ్చాము మేము, నీ మాటలను వినగా వచ్చాము. మిత్రులారా, అదిగో మత్తయి గారు రాసిన సువార్త 27:46 మరియు మార్కు గారు రాసిన సువార్త 15:34 మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు అదిగో ఆ కలువరి గిరిలో ఆ సిలువలో వ్రేలాడుతూ తన బాధను తన తండ్రి దేవునికి మొరపెడుతున్నారు. ఏలీ ఏలీ లేమా సబక్తాని, నా దేవా నన్నేల చేయి విడిచితివి అని ఈ పరిశుద్ధ కాల సమయంలో మన తండ్రి అయిన యేసుక్రీస్తు తన తండ్రికి మొరపెడుతున్నారు. మిత్రులారా మిత్రులారా, అదిగో ఆ కలవరి గిరిలో ఆయన ఒక సామాన్య మనిషిగా ఒక మనుషుడిగా శ్రమలను అనుభవించి బాధలను అనుభవించి ఆ నొప్పితో బాధ భరించలేక మధ్యాహ్న కాల సమయము 3 గంటలు కావలసింది. మిత్రులారా, సుమారు ఈ 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ 4వ మాటను మాట్లాడుతున్నారు. మిత్రులారా, అది ఎంత భరించలేని అనుభవం యేసుక్రీస్తు ఈ దినము మనతో కూడా చెప్తున్నారు. తండ్రి దేవుడు యేసయ్య చెయ్యి విడిచి మన చెయ్యి పట్టుకుంటున్నారు. మిత్రులారా, ఎందుకంటే మన పాపాల నిమిత్తమై యేసయ్యకు తన ఏకైక కుమారుడైన మన పాపాల నిమిత్తము ఆయనకు శిక్షనిచ్చి ఉన్నారు. మన పాప పరిహారముగా ఆయనను బలిగా ఇచ్చి ఆయన చెయ్యి విడిచి నిన్ను చెయ్యి పట్టుకుంటున్నాడు. మిత్రులారా, యెషయా గ్రంథము 41:13 ఈ దినము నేను నీ కుడి చేతిని పట్టుకుంటాను. ఎంత గొప్ప అదృష్టం మిత్రులారా. పాపం చేసింది మనం, పాపగ్రస్తులు మనం, మన పాపానికై తన ఏకైక కుమారుని బలిగా సమర్పించి అదిగో ఆ సిలువలో శ్రమలను అనుభవించి రక్తాన్ని కార్చి మన కోసం బలైన తన ఏకైక కుమారుడిని చెయ్యి విడిచి ఈ దినము మిత్రుడా నీ చెయ్య నా చెయ్య తండ్రి దేవుడు పట్టుకుంటానని వాగ్దానం చేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు మన తండ్రి దేవుడు, గమనించండి మిత్రులారా. నీ తల్లి నిన్ను ఏదో రోజు మర్చిపోతుంది, కానీ
నేను నిన్ను మరవను. నీ పేరుని నేను నా అరచేతులలో నిన్ను రాసుకొని ఉన్నాను. నేను నిన్ను మరవను. నేను నీ కుడి చేతిని పట్టుకుంటాను, నీ కుడి చేతిని తాకుతాను. తండ్రి దేవుడు ఎంత ప్రేమామూర్తి చూడండి మిత్రులారా, అంత గొప్ప తండ్రి దేవుడికి మనము ఎలాంటి బిడ్డలము అని మనం పరీక్షించుకోవాలి మిత్రులారా. అందుకే యేసయ్య పలుకుతున్నారు మార్కు గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 28 నుండి 34 వరకు వాక్యములలో. ఒకరోజు యేసయ్య చెంతకు ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి ఆయనను అడుగుతున్నారు, బోధకుడా, మనకు తండ్రి దేవుడు ఇచ్చిన నియమాల్లో ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ గొప్పది అని యేసయ్యకు ప్రశ్నిస్తున్నారు మిత్రులారా. అప్పుడు యేసయ్య పలుకుతున్నారు, నీ ప్రభువునైన తండ్రిని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను ప్రేమించండి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించండి అని యేసయ్య పలుకుతున్నారు మిత్రులారా. మనల్ని ఇంత ప్రేమించిన తండ్రి చూడండి మిత్రులారా, మన కోసం ఆలోచించి మన పాపాల నుండి మనల్ని విడుదల చేయాలని, మనల్ని రక్షించాలని తన ఏకైక కుమారుణ్ణి సిలువలో బలియాగముగా ఇచ్చి తన చెయ్యిని విడిచిపెట్టి మన చెయ్యిని పట్టుకొని మన పేర్లు తన అరచేతుల్లో రాసుకుని నేను మిమ్మల్ని విడవను, మీ తల్లి విడుస్తుంది కానీ నేను మిమ్మల్ని విడవను అని చెప్పిన మన తండ్రి దేవునికి ప్రేమకు యేసయ్య పలుకుతున్నారు. నీ తండ్రి అయిన దేవుని నీవు నీ పూర్ణ మనస్తోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నువ్వు ప్రేమించాలి. మరి ఎంతమంది ప్రేమిస్తున్నారు మిత్రులారా? అదిగో హోషేయా ప్రవక్త గారు ఈ పరిశుద్ధకాల తపస్కాల 4వ వారంలో మనందరితో మాట్లాడుతున్నారు. మరి ప్రపంచంలో మనం ఇప్పుడు చూస్తే కరోనా వైరస్ 165 దేశాలకు పైబడే తన ఉనికిని చాటుకుంటుంది. ఎందుకో తెలుసా మిత్రులారా? ఇదిగో హోషేయా గ్రంథము చూడండి. హోషేయా ప్రవక్త గారు చెప్తున్నారు, మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పించండి. మిత్రులారా, మన ప్రార్థనే దేవునికి ఒక బలిగా మనం సమర్పించాలి. అంటే మనం ప్రార్థన చేస్తే మనం బలిని సమర్పించినట్లే మీ ప్రార్థననే మీ బలిగా సమర్పించండి. ప్రభు మా పాపములను మన్నించండి అని మనందరము ప్రార్థన చెయ్యాలి. మన పాపాలకు నిమిత్తమై మనమే ఈరోజు ఈ కష్టాలను, బాధలను, అంటు రోగాలను మనం అనుభవిస్తున్నాం మిత్రులారా. రకరకాలైన జబ్బులు, రకరకాలైన వ్యాధులు సంభవిస్తున్నాయి మన పాపాల నిమిత్తమై. కాబట్టి మనమందరం కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి అని హోషేయా ప్రవక్త గారు మనందరికీ పిలుపునిస్తున్నారు. ప్రభు, మీరు ప్రభు చెంతకు మరణి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపు. ప్రభు మా పాపములను మన్నింపుము, మా మనవని అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము, అస్సీరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాసుమ్మలు మమ్ము కాపాడలేవు. మిత్రులారా, మనం ఏది కాపాడలేవు తండ్రి, మీరే మమ్మల్ని కాపాడగలరు. మా పాపం నుండి మమ్మల్ని క్షమించండి, మా తప్పిదాల నుండి మమ్ము క్షమించండి అని మనం మారు మనసు పొంది ప్రార్థన చేయాలి. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అదే నిజమైన బలి అని హోషేయా ప్రవక్త గారు మనందరికీ పిలుపునిస్తున్నారు మిత్రులారా. మరి ఈ పరిశుద్ధ 4వ శుక్రవారం ప్రజలందరం మనందరం కలిసి ఈ విధంగా ప్రార్థన చేయాలి. మన పాపాలను, మన తప్పిదాలను ఒప్పుకొని తండ్రి దేవుని ముందు ఒప్పుకొని మనం ప్రార్థించాలి మిత్రులారా. యాభై గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యము చూడండి మిత్రులారా. ప్రభువునకు ఊడుగుము చేయు యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు
ప్రభు నీ ప్రజలపై దయచూపుము, ప్రభు మీ ప్రజలపై దయచూపండి. మిత్రులారా, యాజకులైన మిత్రులారా, దైవ సేవకులారా, ఈ పరిశుద్ధమైన దినాల్లో మరి ప్రపంచమంతా కూడా మరి కరోనా వైరస్తో, కరోనా వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్నో కుటుంబాలు ఎంతోమంది మరణించి ఉన్నారు. మరి మిత్రులారా, ఎవరెవరైతే దేవునికి ఊడిగం చేస్తున్నారో, పరిచారకులుగా ఉంటున్నారో, దేవునికి పరిచర్య చేస్తున్నారో, దేవుని వాక్యాలను బోధిస్తున్నారో, యాజకులుగా పనిచేస్తున్నారో, దైవ జనులుగా పనిచేస్తున్నారో, మిత్రులారా, అందరూ కూడా ఈ విధంగా మీరు ప్రార్థన చేయాలని అదిగో ఈ యాబేలు గ్రంథము 2:17 పలుకుతున్నారు. మిత్రులారా, ప్రభువునకు ఊడుకము చేయ యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు ప్రభువు నీ ప్రజలపై దయచూపండి అని కన్నీటి ప్రార్థన చేయాలి. మిత్రులారా, అప్పుడు తప్పకుండా మన తండ్రి దేవుడు ఇదిగో మన దేశాలకు వచ్చిన ఈ మహమ్మారి నుండి తప్పకుండా మనల్ని కాపాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకులుగా చేయవలసిన పని ఇది, ప్రజలుగా చేయవలసిన పని హోషియా గారు చెప్పారు, యాజకులుగా చేయవలసిన పని యాబేలు గారు చెప్పారు. కుమార్ పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మీ దీవెనలు పొంది కరోనా వైరస్ నుండి వాళ్ళు మీరే రక్షణ కలిగించండి, మీ దూతలను పంపించండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ దూతల వారితో ఉండినట్లు చేయండి, మా అందరితో ఉండినట్లు చేయండి. ఏ ఆపదలు, ఏ అనారోగ్యాలు మాకు సోకకుండా, మా గుడారం చేరకుండా, మా ఇండ్లకు చేరకుండా మీ యొక్క రక్షణ కంచెని వేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడమని ఈ మనవులన్నీ మా నాథుడు మేకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలతూ ఫలింపచేయమని కోరుచున్నాం.